నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ, పార్టీలో వృధా. నాయకుల వల్ల పార్టీని విడుతున్నారు యువ సీనియర్ నాయకులు. గత కొంతకాలంగా రామచంద్రాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు మనస్తాపంతో పార్టీని విడుతున్నారు. ఈ సమయంలో రామచంద్రాపురం ప్రెస్ క్లబ్ లో టీడీపీ మాజీ గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ పుల్లిలవేల వెంకటరమణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలను రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చింజారపు అచ్చెన్నాయుడు గారి దృష్టికి మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డి అనంతకుమారి సుబ్రహ్మణ్యం గారికి దృష్టికి అలాగే జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకుమూర్తి విద్యార్థి ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థిగా ఉంటూ విశాఖపట్నంలో ఉంటూ అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ కొన్ని ఎలక్షన్ ఎన్నికల టైంలో ఎంఎస్ మూర్తి గారితో కూడా పనిచేయడం జరిగింది. ఎన్నికల కోసం కృషి చేయడం జరిగింది. తర్వాత ఎలక్షన్ రావడంతో ఎక్కడికక్కడ ఎవరికాళ్ళే అభ్యర్థిని పెట్టుకున్నారు. ఇక్కడ మేము వార్డులో వెళ్ళి అభ్యర్థి పెడుతున్నప్పుడు అభ్యర్థులు ఉత్సాహంగా ముందుకొస్తే ఈ ఇద్దరు నాయకులు పెద్ద నాయకులు ఇద్దరు కలిసి మీరు పార్టీ ఒక రూపాయి మీకు ఇవ్వదు, మీ జెండా మీరే తెచ్చుకోవాలి, మీ ఖర్చులు మీరే పెట్టుకోవాలి అంటే ఎవరు కూడా ముందుకు రాలేదు. పార్టీ అధికారంలో లేని టైంలో ఉత్సాహంగా రావడమే చాలా గొప్ప అంటే ఈ రకంగా వచ్చే వాళ్ళని ఉత్సాహ నిరుత్సాహపరిచి ఒక అభ్యర్థి కూడా మాకు కౌన్సిలర్ అభ్యర్థిగా లేకుండా చేస్తే ఆ టైంలో మరి రామచంద్రపురం రూరల్కి జడ్పీడీసీగా పొడిచినటువంటి మరి దూడ